ముందుగా మనం జాతీయ మహిళా దినోత్సవం గురించి తెలుసుకుందాం. ఏంటి జాతీయ మహిళా దినోత్సవం? సో ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే ఫిబ్రవరి 13న సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు? ఫిబ్రవరి 13న. మరి ఫిబ్రవరి 13కు ఏమైనా ప్రత్యేకత ఉందా? ఎందుకు ఈ రోజునే జాతీయ మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని అంటే ఉంది ప్రత్యేకత. ఏంటయ్య ఆ ప్రత్యేకత అని అంటే సరోజినీ నాయుడు. ఎవరు? సరోజినీ నాయుడు. సో ఎవరు ఈ సరోజినీ నాయుడు అని అంటే భారతదేశ స్వతంత్రానికి సంబంధించి జాతీయ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి మహిళ. అంతేనా ఇంకా ఏమైనా ఉందా అని అంటే ఉంది. మరి ఈ సరోజినీ నాయుడుకి సంబంధించినటువంటి ఈమె పుట్టినరోజు ఎప్పుడు అని అంటే ఫిబ్రవరి 13. ఈ ఫిబ్రవరి 13న మనం జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎప్పుడు పుట్టారు ఈవిడ అని అంటే 1879లో ఈమె జన్మించడం జరిగింది. ఎప్పుడు జన్మించారు? 1879 ఫిబ్రవరి 13న జన్మించారు. ఇలా జన్మించినటువంటి సరోజినీ నాయుడు జన్మదినం సందర్భంగా ఇప్పుడు మనం జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13 అని అంటున్నాం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అని అంటే జస్ట్ గుర్తుంచుకోండి, మార్చ్ 8 మనం 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు? మార్చ్ 8 ఎవ్రీ మార్చ్ నెల 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నాము అని అంటే ఫిబ్రవరి 13 జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే ఈ రోజున సరోజినీ నాయుడు గారు పుట్టడం జరిగింది. ఎప్పుడు? ఏ ఇయర్లో? 1879 ఫిబ్రవరి 13. సో అందుకు గాను మనం జాతీయ మహిళా దినోత్సవం నేషనల్ ఉమెన్ డేని జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ ఉమెన్ డే ఎప్పుడు అని చెప్తున్నాం? మార్చ్ 8 అని చెప్పేసి చెబుతూ ఉన్నాం. సో ఇలా ఈ సరోజినీ నాయుడుకి సంబంధించి తన బర్త్డేను, తను పుట్టినరోజుని జరుపుకుంటున్నటువంటి నేషనల్ ఉమెన్ డే గురించి చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఈవిడకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అని అంటే, సో ఈ సరోజినీ నాయుడు గారు 1925లో ఎప్పుడు? 1925లో ఏదైతే జాతీయ కాంగ్రెస్ ఉందో దీనికి సంబంధించి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఎప్పుడు? 1925లో మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక బ్రిటిష్ వారి టైంలో, బ్రిటిష్ పరిపాలన టైంలో భారత్లో ప్లేగు అనే ఒక వ్యాధి వచ్చింది. సో ఈ ప్లేగుకి సంబంధించి, ప్లేగు పైన పోరాటం చేసినందుకు గాను సరోజినీ నాయుడికి ఒక పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా అది అని అంటే కైజర్ ఈ హిందూ అనే అవార్డు, పురస్కారాన్ని సరోజినీ నాయుడికి అందజేశారు. ఎందుకు? భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన సమయంలో ప్లేగు వ్యాధికి పైన పోరాడినందుకు గాను ఈ కైజర్ హీ హిందూ అనే అవార్డుని, పురస్కారాన్ని సరోజినీ నాయుడికి అందించారు. సో ఇలా ఈ అంశాలన్నింటినీ కూడా మీరు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇక ఈవిడ ప్రత్యేకతలు ఏంటి అని అంటే 12 సంవత్సరాల వయసులోనే 12వ తరగతి ఉత్తీర్ణత
సాధించడం జరిగింది. 12వ తరగతి పాస్ అయినటువంటి ఘనత కూడా ఈవిడకి సొంతం. ఇక లేక్ ఆఫ్ లేడీ అని చెప్పేసి, లేక్ ఆఫ్ లేడీ అని చెప్పేసి ఒక పద్యాన్ని రాసింది. ఏ వయసులో రాసింది ఈ పద్యాన్ని అని అంటే 13 సంవత్సరాల వయసులో ఈ పద్యాన్ని రాయడం జరిగింది. ఇక గోల్డెన్ థ్రెషోల్డ్ అని చెప్పేసి ఒక కవితా సంకలనాన్ని కూడా ఈవిడ రాయడం జరిగింది. గోల్డెన్ థ్రెషోల్డ్ అని చెప్పేసేది ఏంటి అనంటే సరోజిని నాయుడికి సంబంధించినటువంటి కవితా సంకలనం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇంకా ఏం రాసింది ఈమె అనంటే కవితలు రాసింది. ఏం రాసింది, ఏం కవితలు రాసింది అనంటే బర్డ్ ఆఫ్ టైమ్, బ్రోకెన్ వింగ్ అనే కవితలను రాసింది. బ్రోకెన్ వింగ్ అనే కవితలను రాసింది. ఎవరు రాశారు అని అంటున్నాం అనంటే సరోజిని నాయుడు గారు. ఈ సరోజిని నాయుడు గారు పుట్టినటువంటి 13ఫిబ్రవరినే మనం జాతీయ మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పుడు పుట్టింది ఈవిడ అని అంటే 1879లో. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్త్డే ఎన్నవది అంటే జయంతి ఎన్నవది అని అంటే 141వ జన్మదినం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా 1925లో జాతీయ కాంగ్రెస్కి సంబంధించి మహిళా అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇక ప్లేగ్ వ్యాధిపై పోరాటం చేసినందుకు కైజర్ హీ హిందూ అని చెప్పేసి పురస్కారాన్ని, అవార్డుని ఇవ్వడం జరిగింది 12 ఏళ్ల వయసులో. 12వ తరగతి పాస్ అయింది సరోజిని నాయుడు. ఆ తర్వాత లేక్ ఆఫ్ లేడీ అని చెప్పేసి 13 ఏళ్ల వయసులోనే పద్యం రాయడం జరిగింది. ఇక గోల్డెన్ థ్రెషోల్డ్ అని చెప్పేసి కవితా సంకలనాన్ని తీసుకొచ్చింది. ఇక కవితలకి సంబంధించి బర్డ్ ఆఫ్ టైమ్, బ్రోకెన్ వింగ్ అనే కవితలను కూడా రాయడం జరిగింది. ఎవరు చేశారు ఇవన్నీ అని అంటే సరోజిని నాయుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక యునైటెడ్ ప్రావిన్సెస్ ఏమంటున్నాం, యునైటెడ్ ప్రావిన్సెస్ ఎక్కడుందండి ఈ యునైటెడ్ ప్రావిన్సెస్ అంటే సింపుల్, దీనినే ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్గా పిలవడం జరుగుతుంది. ఏంటి ఉత్తరప్రదేశ్? ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొదటిసారి మహిళా గవర్నర్గా చేసింది సరోజిని నాయుడు. అలా పనిచేస్తున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, ఎక్కడ లక్నోలో గుండెపోటుతో 1949లో, ఎప్పుడు 1949లో సరోజిని నాయుడు గారు చనిపోవడం జరిగింది. సో ఇలా 1879లో జన్మించి 1949లో మరణించినటువంటి సరోజిని నాయుడికి సంబంధించినటువంటి ఈ అంశాలను ప్రాథమికంగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక ఈవిడ రాసినటువంటి కవితలు కానీ ఈవిడ చేసినటువంటి పోరాటాలను కానీ మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఏ డేట్కి సంబంధించి? 13ఫిబ్రవరికి సంబంధించి. ఓకేనా?